ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు. మే 3వ తేదీన శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం. అలాగే మే 4వ తేదీన సర్వ ఏకాదశి. ఇంకా మే 10వ తేదీన అక్షయ తృతీయ. అలాగే మే 12వ తేదీన శ్రీ భాష్యకారుల సాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి. అలాగే మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. అలాగే మే 22వ తేదీన నృసింప జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి. ఇంకా మే 23వ తేదీన శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి. ఇవండి మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా లక్ష్మీ శ్యామలా గారు, హలో మేడం, శ్రీ వెంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అలిపిరి టైం ఎప్పుడు ఇస్తారు, మనీ ఎంత, దర్శనం ఫ్రీగా ఉంటుందా అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ లో 50 టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి. ఈ హోమం అనేది ప్రతిరోజు ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ హోమం టికెట్స్ ని ఆఫ్లైన్ లో పొందాలి అనుకునే భక్తులు ఉదయం 6 గంటలకల్లా ఆ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిల్చోవడం జరుగుతుంది. 7 గంటల నుంచి ఈ టోకెన్స్ ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఒక హోమం టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఇద్దరు పర్సన్స్ ని అలో చేస్తారు. ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ ని పొందే భక్తులు ఆ హోమం టికెట్ పొందే దగ్గర, అంటే అలిపిరి వద్ద 1000 రూపాయలు అమౌంట్ పే చేసి ఆ హోమం టికెట్ ని పొందాలి. మీరు అలా హోమం టికెట్ ని పొందిన తర్వాత మీరు ఆ హోమం లో పాల్గొన్నట్టు ఆ టికెట్ పై ఒక స్టాంప్ అనేది వేసిస్తారండి. ఆ తర్వాత మీరు హోమం లో పాల్గొన్నాక డైరెక్ట్ గా తిరుమలకి చేరుకుని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి మీరు 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అలా వెళ్లేటప్పుడు దర్శనం టికెట్ ఎక్కడైతే స్కాన్ చేస్తారో ఆ కౌంటర్ వద్ద మీ హోమం టికెట్ ని చూపించి అక్కడ ఒక్కొక్కరికి 300 రూపీస్ టికెట్ చొప్పున ఇద్దరికి కలిపి 600 రూపాయలు అమౌంట్ పే చేస్తే మీకు అక్కడ ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ఇస్తారు. మీరు ఆ టికెట్స్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్లి ఆ క్యూ లైన్ లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వనిత గారు, మేడం మాకు జూలై 20 అంగ ప్రేక్షణం దొరికాయి, అంటే 19th midnight 12 AM తరువాత కదా మేడం మేము రిపోర్ట్ చేయాల్సింది, దయచేసి చెప్పగలరో అని అడుగుతున్నారు. అవునండి, జూలై 20వ తేదీకి అంగ ప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆ ముందు రోజు అంటే జూలై 19వ తేదీ రాత్రి కల్లా తిరుమలకి చేరుకొని ఆ రాత్రే ఎగ్జాక్ట్ గా 12 నుంచి 1 గంట మధ్యలో మీరు శ్రీవారి పుష్కర్ లో స్నానం ఆచరించి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి, అంటే తెల్లవారితే 20వ తేదీ కదండి. అలాగే నెక్స్ట్ రాజు గారు, అక్క జూలై 14కి మెడికల్ టికెట్ బుక్ చేశాము, రిపోర్టింగ్ 1 PM కి ఉంది, మార్నింగ్ 9:00 కి స్వామివారి దర్శనానికి పంపిస్తారా అక్క అని అడుగుతున్నారు. ఈ కేటగిరీస్ లో అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీకు రిపోర్టింగ్ టైం ఎప్పుడైతే ఇచ్చుంటారో ఆ టైంలో మాత్రమే ఖచ్చితంగా దర్శనంకి రిపోర్ట్ చేయాలి. ఆ టైం కంటే ముందు మీరు క్యూ లైన్ లోకి వెళితే అలో చేయడం జరగదు. మీకు 1:00 నుంచి 2 గంటల మధ్యలో మీరు దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేసిన తర్వాత 1 గంట పాటు అంటే 3 గంటల వరకు అక్కడ వెయిటింగ్ హాల్ లో కూర్చోపెడతారు. ఎగ్జాక్ట్ గా 3 గంటలకి మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అలో చేస్తారండి. అలా అలో చేసినప్పుడు 3:45 లేదా 4 గంటలకల్లా మీరు దర్శనం అనేది కంప్లీట్ చేసుకుని బయటకి వచ్చేయచ్చు. అలాగే నెక్స్ట్ జ్యోతి గారు, లక్ష్మీ గారు, మాకు జూన్ లో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలా బుక్ చేయాలి అని అడుగుతున్నారు. జూన్ మంత్ కు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ కు సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ హోమం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అలాగే నెక్స్ట్ నిహారిక గారు, అంగ ప్రేక్షణం టికెట్స్ ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చా, ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, టైమింగ్స్ కూడా చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి దాదాపుగా 2 ఇయర్స్ నుంచి తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఆఫ్లైన్ లో ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా జూలై నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి. ఆగస్ట్ నెలకి సంబంధించిన అంగ ప్రేక్షణం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే May 23 ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సాత్విక గారు, ఆగస్టు కళ్యాణం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆగస్టు మంత్ కు సంబంధించిన కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే May 21 ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ విజయ్ కుమార్ గారు, అక్క నమస్కారము, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఆన్లైన్ లో హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏ ఫైల్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి, ఒకసారి మెసేజ్ పెట్టండి ప్లీజ్. నేను లాస్ట్ టైం జూలై మంత్ కోటా బుక్ చేసేటప్పుడు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇమేజ్ అప్డేట్ తీసుకోలేదు అని అడుగుతున్నారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ కేటగిరీస్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ని ఫోటో తీసి ఆ ఫోటోని JPG లేదా PNG ఫార్మాట్ లో 1 MB లోపు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ సత్య గారు, ఆగస్టు మంత్ సంబంధించిన సహస్ర దీపాలంకరణ సేవకు ఒక్క ఐడి మీద ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు చెప్పండి అని అడుగుతున్నారు. సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ 3 రకాల ఆర్జిత సేవలు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోగలమండి. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం 2 మెంబర్స్ కి మాత్రమే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలము. అలాగే నెక్స్ట్ యూజర్ గారు, ఆధార్ తో బుక్ చేశాము జనవరిలో, ఇప్పుడు 180 డేస్ బిలో బుక్ చేయాలంటే ఓటర్ ఐడితో బుక్ చేసుకోవచ్చా అండి అని అడుగుతున్నారు. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీరు ఏ దర్శనం టికెట్స్ అయినా అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, అంగ ప్రేక్షణం 300 రూపీస్ టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా మీరు టీటీడీ వెబ్సైట్ లో ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్నా కేవలం ఆధార్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా 1 ఇయర్ నుంచి ఓటర్ ఐడి ఆప్షన్ అనేది టీటీడీ వారు తీసేయడం జరిగిందండి. సో టీటీడీ వెబ్సైట్ లో మీరు ఏ టికెట్ ని బుక్ చేసుకోవాలి అన్నా కేవలం ఆధార్ ఐడి ప్రూఫ్ తో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా April 27 శనివారం రోజున 81,212 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 41,690 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,88,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం SST టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.